విజయ్ మాల్యాను భారత్ రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు అన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నాయి. మాల్యాను వెనక్కు పంపడం కుదరదని బ్రిటన్ ప్రభుత్వం చెప్పడంతో ఈడీ మరో ప్లాన్ను అమలు చేస్తోంది. రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలంటూ ఇంటర్పోల్ ను కోరింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. పాస్పోర్ట్ ను రద్దు చేస్తే విజయ్ మాల్యాను వెనక్కి తీసుకురావడం చాలా ఈజీ అనుకుంది కేంద్ర ప్రభుత్వం. కానీ యూకే చట్టాలు ఎదురు తిరిగాయి. ప్రస్తుతం బ్రిటన్ లో అమల్లో ఉన్న ఇమిగ్రేషన్ యాక్ట్ ప్రకారం ఒక్కసారి సరైన పత్రాలతో దేశంలోకి ప్రవేశించిన తర్వాత వీసా రద్దయిందన్న కారణంతో సదరు వ్యక్తిని దేశం నుంచి గెంటేసే అధికారం అక్కడి ప్రభుత్వానికి లేదు. ఈ నిబంధనే విజయ్ మాల్యాకు కలిసొచ్చింది. కేంద్ర ప్రభుత్వం పాస్పోర్ట్ రద్దు చేసినా తనకేమీ జరగదన్నట్లు లండన్ లోనే మకాం వేశాడు మాల్యా. అయితే దర్యాప్తు సంస్థలు మాత్రం మాల్యాను వదిలేందుకు రెడీగా లేవు. అన్ని మార్గాల్ని అన్వేషిస్తూ ఒక్కో అస్త్రాన్ని బయటికి తీస్తున్నాయి. మాల్యాను ట్రాక్ చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన్ని పట్టుకునేందుకు ఇంటర్పోల్ సాయం కోరింది. లిక్కర్ వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రపంచవ్యాప్తంగా సభ్య దేశాల మధ్య నేరస్తుల సమాచారాన్ని షేర్ చేసుకునేందుకు ఇంటర్పోల్ 8 రకాల నోటీసులు జారీ చేస్తుంది. వాటిలో రెడ్ కార్నర్ అనేది చాలా తీవ్రమైంది. ఒక వ్యక్తి ఎక్కడున్నాడో గుర్తించి అతన్ని అరెస్ట్ చేసి స్వదేశం పంపించేందుకు రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తారు. దీని ద్వారా మాల్యాను భారత్కు తీసుకురావచ్చని ఈడీ భావిస్తోంది. మాల్యాపై కేసుల విచారణ విషయంలో భారత ప్రభుత్వానికి సహకరిస్తామని యూకే ప్రకటించడంతో ఇంటర్పోల్ సాయం తీసుకుంటే మాల్యాకు బేడీలు వేయటం ఈజీ అనుకుంటోంది ఈడీ.